థర్టీన్త్ టేబుల్ ఎలా వస్తుంది అన్నది చూద్దాం. ఫస్ట్ మనం థర్డ్ టేబుల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసుకున్నాను. ఇక్కడ థర్టీన్త్ టేబుల్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ మనకి ఈ టెన్ ఇవేమో టెన్త్ ప్లేసెస్, ఇవేమో వన్స్ ప్లేసెస్, ప్లేస్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదండి. మనం వీటిని ఉపయోగించుకునే ఈ థర్టీన్త్ టేబుల్ ఎలా వస్తుందో చూద్దాం. అయితే ఈ టెన్స్ వాల్యూస్తో వన్స్ వాల్యూస్తో థర్టీన్త్ టేబుల్ వస్తుందా అన్నది డౌట్ ఉంటే అది చెరిపేయండి ఆ డౌట్. ఈ వీడియోలో మీకు డెఫినెట్గా వస్తుంది. అది లాస్ట్ వరకు చూడండి మీరు వీడియో అన్నది. జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ థర్డ్ టేబుల్లో ఉన్న వన్స్ వాల్యూస్ అన్నీ నేను థర్టీన్త్ టేబుల్లో వన్స్ వాల్యూస్ కింద వేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ 3 1s ఆరు, ఇక్కడ వన్స్ ప్లేస్లో ఎంత ఉందండి 3 ఉంది. సో నేను కూడా ఇక్కడ ఈ థర్టీన్త్ టేబుల్లో వన్స్ ప్లేస్లో 3 వేసుకుంటున్నాను. టెన్త్ ప్లేస్కి నేను ఒక వాల్యూ అన్నది వదులుకుంటున్నాను. అది వాల్యూ వేసుకోవడానికి ఎంత వస్తుందో నాకు తెలియదు. యాక్చువల్లీ నాకు కూడా థర్టీన్త్ టేబుల్ రాదు. చూద్దాం ఇక్కడ 3 2s 6 ఉంది వన్స్ ప్లేస్లో. సో నేను కూడా 6 వేసుకుంటున్నాను. ఇక్కడ 9 ఉంది. ఈ వన్స్ వాల్యూస్ అన్నీ వేసుకుందాం ఫస్ట్. 9 ఇక్కడ 2 ఇక్కడ 5 ఇక్కడ 8 ఇక్కడ 1 ఇక్కడ 4 ఇక్కడ 7 0. ఓకే వన్స్ వాల్యూస్ అనేవి వేసుకున్నాం. ఇప్పుడు టెన్స్ వాల్యూస్కి వచ్చేసరికి ఏమవుద్దో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ వన్ వాల్యూ ఈ వాల్యూస్ ఉన్నాయి కదండి, ఈ వాల్యూ ప్లస్ ఈ టెన్స్ వాల్యూ, దీన్ని టెన్స్ వాల్యూ అంటారు. ఈ వాల్యూ యాడ్ చేయాలి. మనం యాడ్ చేస్తే మనకి దాని ఈ థర్టీన్త్ టేబుల్లో ఈ టెన్స్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే ఇప్పుడు ఈ 1 ప్లస్ 0 ఏమవుద్దండి, 1 కదా. సో 1 వేసుకున్నాను. ఇక 2 ప్లస్ 0 ఏమవుద్ది, 2 కదండి. 3 ప్లస్ 0 ఏమవుద్దండి, 3 కదా. సో 3 వేసుకున్నాను. మనకి చూస్తే థర్టీన్త్ టేబుల్ అనేది వచ్చేస్తుంది. 3 1s 13 13 1s 13 13 2s 26 13 3s 39. ఓకే ఇప్పుడు 4 ప్లస్ 1 ఇదిగోండి, 4 ఇదిగోండి 1. 4 ప్లస్ 1 ఏమవుద్దండి, 5 కదా. సో 5 52. 5 ప్లస్ 1 6. సో ఇక్కడ 6 వేసుకున్నాను. 6 ప్లస్ 1 ఇక్కడ 7. ఇక్కడ 7 ప్లస్ 2 9. ఇక్కడ 8 ప్లస్ 2 ఓకే 8 ప్లస్ 2 10. ఇక్కడ 9 ప్లస్ 2 11. దెన్ ఇక్కడ 10 ప్లస్ 3 13. సో మనకి ఇంత సింపుల్గా వచ్చేసింది థర్టీన్త్ టేబుల్ అన్నది. ఎలా వచ్చిందో మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మనం వన్స్ వాల్యూస్, ఇక్కడ ఉన్న థర్డ్ టేబుల్లో ఉన్న వన్స్ వాల్యూస్ అన్నీ మనం ఇక్కడ యాస్టీస్గా వేసుకున్నాం, బ్లైండ్గా వేసుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేసామంటే ఇక్కడ థర్టీన్త్ టేబుల్లో టెన్స్ వాల్యూస్ రావడానికి మనం ఈ వాల్యూని అంటే 13 6s ఉంది అనుకోండి, 6 ప్లస్ 13 6s ఎంత వస్తుందో అక్కడ ఉన్న 10 10s ప్లేస్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని యాడ్ చేసేసుకుంటే 7 వచ్చింది మనకి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 10 ఇక్కడ 10s ప్లేస్లో ఏముంది, 3 ఉంది. సో 3 వేసుకున్నాం ఈక్వల్ టు 13. సో అలా వచ్చిందండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాన్ని నేను ఆ డౌట్ని మీకు క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.